నమస్కారం బి6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యవర్తిత్వంతో ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్న జస్టిస్ ఎన్వి రమణ. ఐటీ బాంబేలో చదివానని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం అంటూ ఆకర్షణ మంత్రం. రాజ్యాంగంపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించిన ఎంఐఎం నేత. యూపీలోని ప్రయాగరాజ్ ఆసుపత్రిలో అతిక్, అతని సోదరుడు అష్రఫ్ హత్య. మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మీడియేషన్ వల్ల ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఏఎంసీలో జరుగుతున్న ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జ్ లిమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ, మొదటి ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. లింక్డ్ఇన్ లేదా నౌకరి వంటి ప్రొఫెషనల్ జాబ్ పోర్టళ్లలో ప్రొఫైల్ ఎలా ఉండాలి, మన ప్రతిభంతో ఉద్యోగుల కోసం అన్వేషించే సంస్థలకు తెలిసేలా ఉండాలి. కానీ ఓ ప్రబుద్ధుడు డేటింగ్ పోర్టల్లో పెట్టిన ప్రొఫైల్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నేడు డేటింగ్ యాప్కు ఆకర్షితులయ్యే వారి సంఖ్య మన దేశంలోనూ పెరుగుతోంది. దీంతో పదుల సంఖ్యలో డేటింగ్ వేడుకలు పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అన్నింటిలోనూ యూజర్లకు ప్రొఫైల్ పేజీ ఉంటుంది. దీన్ని చూసి కానీ ఇతరులు మన గురించి తెలుసుకోలేరు. సాధారణంగా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ డేటింగ్ వేదికలపై ఇచ్చే సమాచారం వేర్వేరుగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ వేర్వేరు ప్లాట్ఫామ్లు. ఉత్తరప్రదేశ్లో శనివారం రాత్రి గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల సమక్షంలోని మీడియా ప్రతినిధుల వేషంలో వచ్చిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు జరిపారు. దీంతో అతిక్, అష్రఫాలు ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత స్థుతిని ఓవైసీ ఆదివారం స్పందించారు. యూపీలో తుపాకుల పాలన కొనసాగుతోందని యోగి సర్కార్పై మండిపడ్డారు. ఇలాంటి తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ బడా గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతిక్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసులు మీడియా ప్రతినిధుల ముందే ముగ్గురు తుండగలు నిన్న రాత్రి ప్రయాగ్రాజ్లోని వైద్య కళాశాలలో పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చంపారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఇద్దరిపై తూటాల వర్షం కురిపించారు. దాంతో అతిక్, అష్రఫ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీనేని శ్రీనివాస్ విస్తృత పర్యటన చేశారు. తిరువూరు ఏఎంసీ మాజీ చైర్మన్ తాడూరు రామారావు నివాసంలో మీడియాతో మాట్లాడిన కేసీనేని నాని, దేశంలోని అత్యధిక ధనవంతులైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్కే తగ్గుతుందన్నారు. ప్రస్తుతే దాడులు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి తగ్గుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి తిరువూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, జగన్ తిరువూరు వచ్చి 2019 ఎలక్షన్ ముందు జగన్ ఏ వాగ్దానాలు చేశాడో, తిరువూరుకి ఏ హామీలు అయితే ఇచ్చాడో మళ్లీ వాటిని మొన్న జరిగిన సభలో చదివి వినిపించాడన్నారు. ఇవాళ గంటలో మనము విజయపట్నం వరకు వెళ్ళిపోతున్నాం. నేను వస్తాను ఒకప్పుడు ఉన్నారు కానీ ఎన్బి కరెంట్ గుడికి రేపు తయారు కూడా ఉండేది. ఇవ్వరు నుంచి వెళ్ళాలని నరకం వచ్చింది. హైదరాబాద్ ఐటీ కంపెనీలు టూరిజం గ్రామీణందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వస్తే ఇక్కడ నుంచి గంట అమరావతి వెళ్ళి వెనక్కి వచ్చేవాడు అందరూ. ఈ ప్రాంతం అమరావతి క్యాపిటల్ నాశనం చేశారు, రైతులు నాశనం చేశారు, పిల్లలు భవిష్యత్తు లేదు. మనం చదివిన అక్కడ రిపోర్ట్లో ఈ దేశంలోనే ధనికమైనటువంటి సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అత్యంత ఈ దేశంలోనే అత్యంత ధనికమైన సీఎం ఈ రాష్ట్రాన్ని అతపేద రాష్ట్రంగా మార్చేశాడు ఈ 5-4 ఏళ్ళు. ఇది ఒక సంవత్సరం ఉందనుకోండి. అలాగే నిరుద్యోగం హైయెస్ట్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఎన్ని కూడా మరి చూస్తారు ఎక్కడికి వెళ్తుందో రాష్ట్రం అనేది అందరం ఆలోచించాలి. ఇప్పుడు ప్రాంతం మన నిజంగా 50,000 ఎకరాలకి నిజంగా ఏరియాకి వచ్చి ప్రాంతం ఎక్కడో ఎన్నో టౌన్ ఎక్కడుంది. రైతులందరూ వచ్చి పంట వచ్చి హ్యాపీగా స్పెండింగ్ వస్తే ఎకానమీకి మంచిదే కదా అని చెప్పి ఏ షాప్కి వెళ్తాడు కొంటాడు దాని మీద జిఎస్టీ వస్తుంది, ఎకానమీ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ అభివృద్ధి చేయొచ్చు. ఇదంతా ఒక సైకిల్ పాటు చేసాడు కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఆలోచించి సంవత్సరం ఉంది ఆలోచించారు. డెవలప్మెంట్ అని
అక్రమ రేషన్ అడ్డాగా తిరువూర్ నియోజకవర్గం విజిలెన్స్ దాడిలో 20 టన్నుల బియ్యం స్వాధీనం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. దాడులు చేస్తే తప్ప రేషన్ అక్రమార్కులపై దాడులు చేసే నాదురేకరు అయ్యారు. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ రేషన్ వ్యాపారం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గత 2 నెలల నుంచి తిరువూర్ నియోజకవర్గంలో విజిలెన్స్ దాడులు చేసి అక్రమ రేషన్ కొట్టును విప్పుతున్నారు. ఈ 2 నెలల దాడిలో ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ రేషన్ పట్టబడ్డా దాని మూలాలు తిరువూర్ నియోజకవర్గం నుంచి ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదోడు బియ్యం ద్వారా లక్షలు ఆర్జిస్తున్న అక్రమ రేషన్దారులు అర్ధరాత్రి దాటిన తర్వాత 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న రేషన్ దంద పట్టుబడ్డ లారీ నెంబర్ AP39UA1535. దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. తూర్పు విప్పర్లో ఉధృత చోటు చేసుకుంది. ఎరగవరం మండలం తూర్పు విప్పర్ గ్రామంలో ఆదివారం ఉధృత చోటు చేసుకుంది. ఇటీవల అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తూర్పు విప్పర్ మెయిన్ రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించిపేశారు. దీంతో మండలంలోని పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పాలకొల్లు నిడతవల్ రోడ్లో రాఫ్తారు వచ్చేపడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్ నందు గల వి కన్వెన్షన్ నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సిమ్రాజ్ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ వైద్యులు వైద్య రంగంలో నూతన బరబడి మార్పులపై జూనియర్ వైద్యులకు అవగాహన కల్పించారు సీనియర్ వైద్యులు. సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు అందజేశారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు. కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఈవినింగ్ వరకు ఐ థింక్ దే విల్ కీప్ యూ ఎంగేజ్డ్ విత్ ఆల్ ది ఎక్స్పీరియన్స్. ఒక ఊరికే లెక్చర్స్ లాగా కాకుండా ఈచ్ కన్సల్టెంట్ విల్ యునో ఎక్స్ప్లెయిన్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్ వాట్ దే హ్యావ్ ఫేస్డ్ అండ్ ఆల్ టిల్ ఈవినింగ్ ప్రాబ్లీ 5:36 ఇట్ విల్ గో ఆన్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ స్ప్రెడింగ్ ది నాలెడ్జ్ టు ది పబ్లిక్ అండ్ అవేర్నెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మీడియా ద్వారా డెఫినెట్గా ప్రతి డిసీజ్లో కూడా ప్రజలందరికీ కూడా చేస్తూ ఉంది ఏ విధంగా వాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా పీపుల్ హూ హావ్ అటెండెడ్ దిస్ సెషన్. తిరుపతి చంద్రగిరి ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. చంద్రగిరిలో ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంజాన్ కానుక పంపిణీ చేశారు. 3 కోట్ల 40 లక్షలు విలువైన 16,000 కుటుంబాలకు 7 రకాల నిత్యావసర వస్తువులు గల రంజాన్ కానుకను తన నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం ఇంటికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు రంజాన్ కానుకిస్తున్నట్లు తెలిపారు. సీఎం ఆస్తాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ముస్లిం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ధనధాన్యాలతో సంతోషంగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నారన్నారు. మన సోదరి సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు వారి కుటుంబాలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ధనధాన్యాలతో సంతృప్తికరంగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడు అల్లాని ఈ ద్వారా ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా కుటుంబంలా కలిసి ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉంటాం, వరదలు వచ్చినా కలిసే ఎదుర్కొన్నాం, కరోనా లాంటి విపత్తు వచ్చినా. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బోనుపల్లి ఆటో స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రజ్వాన్ మెడికల్స్ మరియు ఫ్యాన్సీ బార్ ఆధ్వర్యంలో ప్రవీణ్ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు దాదాపు 200 మంది ప్రజలు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలకు ప్రజ్వాన్ మెడికల్ షాప్ వారు పరీక్షలు ఉచితంగా చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్,
డాక్టర్ దివ్య యాదవులు ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రజ్వాల్ మెడికల్స్ వారు మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరంలో చింత వెంకి, వెంకటరత్నం, దీపిక, అజిత, వంశీ, హజీరా, కోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్ తను కూడా ఇద్దరు కలిసి దాదాపు 200 పేషెంట్ దాకా ఉచితంగా వైద్యం, పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులో దాదాపు చాలా వరకు డయాబెటిక్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు మరియు దీర్ఘకాలికంగా ఉన్న కీళ్ళ నొప్పులు, జ్వరాలకు సంబంధించిన పేషెంట్లు వచ్చినారు. వీళ్ళందరికీ కూడా మనం క్షుణ్ణంగా పరీక్ష చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరిగింది. మనం ఇదే విధంగా మనం రాబోయే కాలంలో కూడా ఇలాంటి క్యాంపులు మరిన్ని జరుపుతామని, దీని ద్వారా పేద ప్రజలకి ఖచ్చితంగా వైద్యం చేయించాలని భావిస్తున్నాం. ఇందుకు అందరి సహకారం కోరుతున్నాను. కవి, కళాకారుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా జరిపించారు. గొప్ప సంఘ సంస్కర్త, కవి, కళాకారుడు అయిన కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా జరిపించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగస్థల చైర్మన్ కుంటాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తన యావదాస్తిని కళారంగానికి దారపోసిన మహనీయుడు వీరేశలింగం అని కొనియాడారు. ముఖ్యంగా స్త్రీల రక్షణ కోసం, చదువు కోసం, స్త్రీ జనన సంరక్షణ కోసం అనేక నాటకాలు ప్రదర్శించిన గొప్ప అభ్యుదయవాది వీరేశలింగం పంతులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులను వీరేశలింగం పంతులు మెమోంటాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. తెలుగు నాటకరంగ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఆ రోజు నుంచి మనం తెలుగు నాటకరంగ దినోత్సవం కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 4 సీనియర్ కళాకారులు, ఒకరు వచ్చి కస్బా పద్మనాభం గారు, ఇంకొకరు వచ్చి కోటేశ్వరరావు గారు, మన భాస్కర్ గారు, మేకల గంగయ్య గారు, 4 కళాకారులను ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు పురస్కారాలతో రాయలసీమ రంగస్థలి వారిని సత్కరిస్తున్నాము. ముఖ్యంగా మా సంస్థ కార్యదర్శి కెఎన్ రాజా గారు చెప్పినట్టుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు శ్రీ జనరోత్సవ కార్యక్రమాలు చేసి శ్రీకి విద్య అవసరమని వెలుగెత్తిన చాటిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పత్రికా సంపాదకులు కూడా పనిచేశారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆయనకు రామ్ బహదూర్ అవార్డును ప్రకటించారంటే ఆయన గొప్పతనం అలాంటిది. వీరేశలింగం పంతులు గారి జయంతిని ఈరోజు మనం జరుపుకొని కళాకారులను సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో మనమందరూ పయనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్షుడు కొత్తపల్లి శంకరయ్య గారు మాట మాట్లాడుతున్నారు. తిరుపతి నగరంలోని 1వ డివిజన్లోని 1, 2, 3 వార్డు సచివాలయాలను శనివారం సాయంత్రం కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ మీ యొక్క వార్డు పరిధిలోని సమస్యలు పరిష్కరించేంత వరకు మీదే బాధ్యత అన్నారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించడం ద్వారా డివిజన్లు చక్కగా ఉంటాయని చెబుతూ వారానికి ఒకసారైనా శానిటేషన్ వర్క్ కోసం వెళ్లే మాస్టర్ పాయింట్లను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల పనితీరును కూడా మెరుగుపరిచేలా సచివాలయ శానిటేషన్ సిబ్బంది పనిచేయాలన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లపైన నెపం వేసి పనులను అశ్రద్ధ పెట్టకూడదన్నారు. యుద్ధ ఛార్జీలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన యూనిఫామ్ను ఖచ్చితంగా ధరించాలని, ఐడి కార్డ్స్ను ధరింపు చేసుకోవాలని, ముఖ్యంగా సమయపాలన పాటించాలని కమిషనర్ హరిత స్పష్టం చేశారు. సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఉన్న కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాలికల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మా కూతురు శ్రీవాణి మృతి చెందిందని తల్లిదండ్రులు సమ్మయ్య, లలిత ఆరోపిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని కాగజ్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో
తొందరతర చదువుతున్న ఎస్ శ్రీవాణి 14 సంవత్సరాల విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన సోదరి సమ్మయ్య, లలిత దంపతుల పెద్ద కూతురు శ్రీవాణి కాగజ్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొందరతర చదువుతోంది. రెండు రోజులుగా శ్రీవాణి పొళ్ళు నొప్పులతో బాధపడుతోంది. శుక్రవారం విద్యార్థిని జీఎన్ఎం అంజలి సిరిపూర్ సామాజిక ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. వైద్యుడు జోగేందర్ పరీక్షలు చేసి అమ్మాయి రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. రెండు సూదు మాత్రలు ఇవ్వగా తాత్కాలిక ఉపశమనం కలడంతో విద్యార్థిని వసతిగృహానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పరీక్ష రాస్తుండగా తీవ్ర అస్వస్థత గురై ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే మండల కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లమని చెప్పారు. అంబులెన్స్లో తరలిస్తుండగా సిర్పూర్ టీ మండలం వింపల్లి సమీపంలో పరిస్థితి మరింత విషమించింది. కాగజ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కాగజ్ నగర్ సిహెచ్లో ఉంచారు. కాగజ్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని శ్రీవాణి మృతి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకుడు పాల్వాయి హరీష్ బాబు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్షద్ హుస్సేన్, కాంగ్రెస్ నాలుకా నాయకుడు రావి శ్రీనివాస్, సిఐటియు నాయకుడు ముంజం ఆనంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భీమేష్, బాధిత కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి రావడంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. పూర్తి విచారణ చేసి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంగీత, జీఎన్ఎం అంజలి, హౌస్ మాస్టర్పై సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, ఇదేమి రాజ్యం, ఇదేమి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేశారు సార్. కొంచెం బాగానే ఉంది. బాగున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. నైట్ మంచిగానే తిన్నది, మార్నింగ్ కొంచెం కళ్ళు తిప్పుతున్నాయి అని చెప్పింది. సో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాను, అక్కడ ట్రీట్మెంట్ చేశారు. కొంచెము సాచురేషన్ పడిపోతుందని మంచి వెంటనే రిఫర్ చేశారు. ఇంతకుముందు యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతోంది. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇంటికి వచ్చి వైసీపీ పార్టీకి చెందిన గృహ సారథులు అంటించిన సీఎం స్టిక్కర్లు వారు అలా వెళ్లగానే తొలగించి బయట పారేస్తున్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో డ్రైనేజీలో స్టిక్కర్లు దర్శనమిస్తుండడం విశేషం. డ్రైనేజీలో ఉన్న స్టిక్కర్లను చూసిన వైసీపీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పెద్దాపురం నియోజకవర్గ సోషల్ మీడియా శిక్షణ తరగతులు శ్రీ మహాసేన్ రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక కొప్ప బెలవ సంక్షేమ భవనందు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వినియోగం గురించి మెలకువలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయచిన రాజప్ప మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూర్యబాబురాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఒక వ్యక్తిని నమ్మి ఆయన గుర్తించాడు అంటే వెనకాతలు ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఆయనతో మేము మాట్లాడినప్పుడు మాకు అనిపించిందండి, ఆయనతో మాట్లాడుతూ ఒక ఐఐటి స్టూడెంట్ ఒక 20-25 సంవత్సరాల కుర్రాడితో మాట్లాడితే ఎంత నాలెడ్జ్తో మాట్లాడతారో అంత నాలెడ్జ్ మాకు చంద్రబాబు నాయుడు గారు అనిపించింది. మేమేమనుకున్నాం అంటే పెద్దతరం నాయకులు కదా ఏదో చాదస్తం ఉంటుంది, ఆ చాదస్తం రోజు ఏదో చెప్తారేమో అని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పక్కన డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిన పక్కన కూర్చునే నాయకుడు ఈ నియోజకవర్గానికి మనకి ఇన్ఛార్జ్గా ఉండటం నిజంగా నియోజకవర్గం చేసుకుని అదృష్టం. చాలా మంది ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 150 నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాండిడేట్లు ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు మళ్ళీ ఒకవేళ గెలిస్తే ఒక క్యాబినెటరీతో అధికారంలో ఉండే నాయకుడు మన నియోజకవర్గంలో ఉండటం ఎప్పుడైనా సరే పెద్దాపురం నియోజకవర్గంలో పేరు రాష్ట్రాన్ని తినిపించుకోవచ్చు, కానీ హోంమంత్రి గారి పేరు రాష్ట్రం తినిపించింది లేదండి. హోంమంత్రి గారి పేరు చంద్రరాజప్ప గారి పేరు వినిపించినప్పుడు ఆటోమేటిక్గా పేరు మన నియోజకవర్గానికే కదా, మన పెద్దాపురంకే కదా, పెద్దాపురం నియోజకవర్గానికే కదా కనపడత. అలాంటి నాయకులను మనం కాపాడుతాం. ఆయన గెలుపుకేంటి ఒకరు, ఎందుకంటే మా సర్వేలు కూడా మేము చేసుకుంటాం కాబట్టి. ఈ రోజున 2019లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసిన మాలాంటి కరుడు కట్టిన జగన్ అభిమానులే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాజప్ప గారికి చేయబడుతుంటే ఇక జగన్మోహన్ రెడ్డి కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ డిబిఎల్ నరసింహకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గా పూర్తి అదన బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ సర్జన్గా పేరు పొందిన డాక్టర్ నరసింహం ఈ బాధ్యతలు స్వీకరించడం పట్ల జిల్లాకు చెందిన పలువురు వైద్యులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాకినాడకు చెందిన డాక్టర్ కె బాబ్జీ ఇటీవలనే రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణానంతరం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా అదే బాధ్యతల్లో కొనసాగుతున్న డాక్టర్ నరసింహం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించడం అభినందనీయం. కాకినాడ జిల్లా సామలకోటలో చలివెందులను ప్రారంభించారు బాబు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా సామలకోట 30 వార్డు జనసేన నాయకులు వరాలు ఆధ్వర్యంలో చలివెందులను ప్రారంభించారు. ప్రజల దాహాన్ని తీర్చడం కోసమే పట్టణాల్లో చలివెందులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా చలివెందులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు సరోజ బాసు, మంచం సాయిబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడాను సాయి, రోడ్డు మీద పెట్టించాలి సాయి, మీరు చాలా బాగుందండి, మంచి పెట్టుకోవాలండి. జూంగో గ్లాస్ గ్లాస్ తో ఇవ్వండి. ఒక్కసారి ఎలా వచ్చింది? ఆ
ఈ బి బులెటిన్ విశేషాలు నమస్కారం.